నెల రోజుల్లో పూర్తి కావాల్సిన బ్రిడ్జ్ పనులు సుమారు 2 సంవత్సరాలు గడుస్తున్నా పనులు జరగకపోవడంతో ఆంతర్యం ఏమిటని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగి మండలం నుంచి చినశంకరంపేట వెళ్లే రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను ఆయన పరిశీలించారు. పనులు సక్రమంగా చేయకపోవడంతో ఈ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం లేదని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన దృష్టికి తీసుకుపోవడంతో బ్రిడ్జ్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆగినట్టయితే అధికారులు స్పందించి వెంటనే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోవర్ధన్, శంకాపూర్ ఉపసర్పంచ్ కేశవులు, శంకర్ నాయక్, ఆకుల శ్రీనివాస్, బాలాజీ, అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నార్సింగ్ నుంచి శంకరంపేటకి వెళ్ళే రహదారిపైన బ్రిడ్జ్ లేదని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి రెండు నియోజకవర్గాల మధ్యలో నీదా నాదా అని కొన్ని రోజులు వాదోపాదాలు చేసుకొని ఇప్పటి వరకు కూడా బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోవడం చాలా అంటే అభివృద్ధి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కమిషన్లు తీసుకున్న తర్వాత ఈ పని జరుగుతూ ఉందా, రెండు నెలలకు ఒకసారి సమీక్ష చేయాలి. ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇక్కడ గెలిచిన ఎంపీ ఉన్నాడు ఆయన ఆ నియోజకవర్గానే ఎంపీయే, ఈ నియోజకవర్గానికైనా ఎంపీ ఉత్తరాల నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ చేయాలంటే అభివృద్ధి ఏ విధంగా నడుస్తుందో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అర్థం పడుతూ ఉంది. కాబట్టి నేను అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నా, కమిషన్ల కోసం కాదు ప్రజల బాగు కోసం పనిచేయండి. ఈ బ్రిడ్జ్ను యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది.